అన్నా ఇప్పుడు మల్టీ స్టారర్ విషయానికి వస్తే, సో ఒక హీరోని చూస్తాకి మేము ఓకే, ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోలు అంటే మన శ్రీ వెంకట శ్రీకృష్ణ పగిలిపోతాయి, రామరాజు దాకా సౌండ్ పడింది. సో మీరెప్పుడు, సో మల్టీ స్టార్ ఒకవేళ తీస్తే మారుతి గారు, సో ఏ ఇద్దరిని పెట్టి తీయాలని మీకు అనిపిస్తుంది అన్న మారుతి అన్న? నాకు కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా నా కోసం రెండు చెప్పండి అన్న. అంటే ప్రభాస్ గారు గోపిచంద్ కాంబినేషన్ ఒకటి సూపర్, అది అది చేస్తే వర్షం లాగా బాగా వస్తుంది అనేది. విలన్ అండ్ హీరో లాగా, విలన్ అండ్ హీరో కాదు, ఇద్దరు హీరోలు అనుకుంటే ఎలా చేయొచ్చు అనేది. ఓ సూపర్. నెక్స్ట్ చిరంజీవి గారు చరణ్, అదొక కాంబినేషన్. నెక్స్ట్ చరణ్ ఎన్టీఆర్, నెక్స్ట్ బన్నీ చరణ్. అన్నిట్లో చరణ్ గారు ఉన్నారు. అంటే చరణ్ హీజ్ ఎ వర్స్టైల్ యాక్టర్, అంటే దేంట్లోకి వెళ్తే అది మౌల్డ్ అయిపోతుంటారు, అందుకని నాకు అట్లా అనిపించింది. ఓకే, మళ్ళీ పక్క కమర్షియల్ విషయానికి వస్తే, సో మారుతి గారి సినిమా అనగానే అన్ని హంగులు ఉంటాయి. అవును. సో దీంట్లో మే ఎక్స్పెక్ట్ చేయింది ఏమన్నా థ్రిల్ ఫీల్ అయ్యేమన్నా ఉన్నాయన్నా? పక్క కమర్షియల్ డెఫినెట్గా క్లైమాక్స్లో మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా అరే భలే తీసుకెళ్ళాడే అని అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు ఎంత ఎంటర్టైన్ అవుతారో అంత థ్రిల్ కూడా ఫీల్ అవుతారు. ఓకే,